తొలి రోజునే అమెరికాలో రంగస్థలం ప్రభంజనం, 500,000 పైగా వసూళ్లు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తాజాగా నటించిన మూవీ రంగస్థలం. ఈ మూవీ ఇండియాలో ఈరోజు విడుదల కాగా అమెరికాలో ఈ మూవీ గత రాత్రి ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. అమెరికాలోని మొత్తం 160 ప్రాంతాల్లో ఈ ప్రీమియర్ షోలను వేశారు. వాటి ద్వారా ఏకంగా $700,000 రాబట్టింది. ఒక్క ఈ ప్రీమియర్ షో ద్వారానే 500,000కు పైగా డాలర్లు రాబట్టడం విశేషం. గతంలో బాహుబలి 1, 2, అజ్ఞాతవాసి, ఖైదీ నెంబర్ 150, స్పైడర్ మూవీలో ప్రీమియర్ షో ద్వారా $500,000 కొల్లగొట్టాయి. తాజాగా రంగస్థల మూవీ కూడా ఆ క్లబ్లో చేరిన 6వ మూవీగా రికార్డులోకి ఎక్కింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు కూడా కావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంటుంది కదా, దాన్ని మీరు కొట్టారనుకోండి, నేను పెట్టే వీడియోలు అప్డేట్స్ అన్ని మీకు తెలిసిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, అరే సాంబా రాసుకోరా. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు?